ఇవాళ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదో వర్ధంతి సందర్భంగా వైసీపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళి అర్పించారు సీఎం జగన్. కుటుంబ సభ్యులు కూడా వైఎస్ఆర్ కు నివాళి అర్పించారు. ఇడుపులపాయకు వైసీపీ కార్యకర్తలతో పాటు వైఎస్ అభిమానులు తరలివచ్చారు. మరోవైపు భాకరాపురంలో వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు జగన్. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదో వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ కడప జిల్లా ఇడుపులపాయలో నివాళి అర్పించారు. వైఎస్ ఘాట్ దగ్గర జగన్తో పాటు కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. మొదట కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు చేరుకున్నారు జగన్. వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో వైఎస్ భారతి, వైఎస్ షర్మిల వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వారితో పాటు వైసీపీ నేత, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, వైఎస్ఆర్ అభిమానులు నివాళులర్పించారు. భారీగా వైఎస్ అభిమానులు తరలిరావడంతో ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ కిక్కిరిసిపోయింది. వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించిన జగన్ ఆ తర్వాత ఇడుపులపాయ నుంచి బాకరాపురం చేరుకుని అక్కడ వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వైఎస్ వివేక విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్తో పాటు వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు వైఎస్ వర్ధంతి సందర్భంగా ట్వీట్ చేశారు జగన్. పరిపాలన, ప్రజా సంక్షేమం విషయంలో నాన్న నిర్ణయాలు దేశానికే మార్గదర్శకాలని ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని నాన్న నడిపించిన తీరు జాతీయ స్థాయిలో మనల్ని ఎంతో గర్వించేలా చేసిందన్నారు. నాన్న భౌతికంగా దూరమైన పథకాల రూపంలో బతికే ఉన్నాడని, ఆయనిచ్చిన స్ఫూర్తి మనల్ని ఎప్పటికీ విలువల బాటలో నడిపిస్తూనే ఉంటుందని ట్వీట్ చేశారు జగన్. వైఎస్ఆర్ వర్ధంతిని చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వైసీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు రక్తదానం చేశారు. తిరుపతిలో జరిగిన వర్ధంతి కార్యక్రమాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు పాల్గొన్నారు. ప్రపంచంలో ఏ రాజకీయ నేత చేయని అభివృద్ధి పనులను వైఎస్ చేపట్టారని, తెలుగు ప్రజల గుండెల్లో ఆయన ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. ప్రపంచ రాజకీయాలలో ఎవ్వరూ చేయనంతగా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపున, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరొక వైపున చేస్తూ ఆయన చేసినటువంటి ఆ పాలన ఆ తరువాత పాలకులు విఘాతం కలిగిస్తే, సమాధి చేయాలని ప్రయత్నం చేస్తే నేనున్నానని మనందరి నాయకుడు అయినటువంటి యువకుడు ఈ రోజున భారతదేశ రాజకీయాలలో సంచలనమైనటువంటి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆశయాలు తీర్చటం కోసమని మనందరికీ ఆదర్శప్రాయుడైనాడు. రాజశేఖర్ గారు వర్ధంతి ప్రజలందరూ కూడా బాధాతప్త హృదయాలతో తన కుటుంబ సభ్యులకన్నా మిన్నగా వారికి తోచిన రీతిలో రక్తదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు ప్రజలకు చేస్తూ ఆయన మరలా ప్రజల్లో జన్మించేలా చేస్తూ ప్రజలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఈ రాష్ట్ర చరిత్ర ఉన్నంతకాలం ఆ జననేత, ఆ యొక్క మహానేత, ఆరాధ్య నేత ప్రజల మనిషి చిరస్మరణీయుడిగా నిలిచిపోతాడని తెలియజేస్తుంది. వైఎస్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు.